అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్న రావులూరి ప్రభావతి అనే అమ్మాయి యూనియన్ బ్యాంక్ గంగూరు బ్రాంచ్లో పనిచేస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఉన్న పరిచయంతో నాకు కొత్తగా మేనేజర్ అయ్యాను, ఇక్కడ నాకు టార్గెట్ కావాలి అనే ఉద్దేశంలో ఆవిడ బంగారం అడిగింది. ఆవిడ అంతకుముందు నేను లాకర్ అడిగి ఉన్నాను. లాకర్ అడిగితే గోల్డ్ లోన్ తక్కువగా ఇంట్రెస్ట్ మాది యూనియన్ బ్యాంక్లో, కాబట్టి 5 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నది వద్దు, నేను లోన్ నాకు అసలు వద్దు అంటే లాకర్గా డబ్బులు కట్టాలి కదా, ఇదైనా అది ఇంట్రెస్ట్ అవుద్ది, మాకు లాకర్ ఫెసిలిటీ లేదని చెప్పి 2 లక్షల రూపాయలకి గోల్డ్ లోన్ పెట్టుకున్నారు. పెట్టుకున్నప్పుడు నాకు 2 లక్షల రూపాయలు లోన్ నేను తీసుకున్నాను. తర్వాత 3 నెలల తర్వాత నేను ఆ లోను పే చేసేసి ఆర్నమెంట్స్ అవసరం ఉంది, కొంచెం మా బాబాయ్ వాళ్ళు కట్టేస్తున్నారు, నేను వచ్చి తీసుకుంటానని చెప్పాను. గన్నవరం బ్రాంచ్ నుంచి మా బాబాయ్ గారు, నా ఫ్రెండ్ అక్కడి నుంచి అమౌంట్ పే చేశారు. తర్వాత నేను హైదరాబాద్లో ఉన్నాను, అప్పుడు ఆ లోన్ పే చేసిన రోజున ఆ 3-4 రోజుల తర్వాత నేను ఫోన్ చేస్తే తన ఫోన్ బ్లాక్ చేసింది. 1 రోజులు నేను బ్రాంచ్కి వెళ్ళి గోల్డ్ ఇవ్వమ్మా అని అడిగాను. ఇంటికి నేను తెచ్చేసాను, నీ సంతకం నేనే పోజరీ చేశాను, ఈ విషయం నీతో కొంచెం మాట్లాడే పని ఉంది పర్సనల్గా అని చెప్పి వాళ్ళ ఇంటికి రమ్మని, మా ఆయన్ని సెటిల్మెంట్ మాట్లాడేవు కదా, వాళ్ళు 4 కోట్లు ఇప్పించమని మమ్మల్ని డిమాండ్ చేసింది. మేము అట్లాంటి గతంలోనే వాళ్ళ దగ్గర డబ్బులు వాడుంది ఆవిడ. వాళ్ళు కూడా నూజివీడు పోలీసు వారి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ బాబాయ్ గారు, వాళ్ళ అత్తగారు మా దగ్గర ఎంత వాడిందని బట్టి మేము షాక్ తిన్నాం. తర్వాత ఆ విషయం గురించి మేము పెద్దగా పట్టించుకోలేదు. ఈ ఉద్దేశం పెట్టుకుని ఆవిడ నా గోల్డ్ తీసుకొచ్చేసి నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి నన్ను బలవంతంగా మాట్లాడేపట్టి నేను షాక్ తిని బంగారం పోయిందని చెప్పి అడిగి, ఇద్దరు ముగ్గురు పెద్దలతో నేను ఫోన్ చేస్తే ఫోన్ లెక్కకపోవటం, నేను ఆపి అమ్మా నా బంగారు పరిస్థితి ఏంటంటే నేనేంటో చూపిస్తాను, నా చరిత్ర ఏంటో తెలుసా నీకు, అది ఇదని చెప్పి ఎదిరించింది. తర్వాత అమ్మాయి యాటిట్యూడ్ మాకు తెలియకపోవటం మేము మోసపోయామని చెప్పి అర్థం చేసుకున్నాం. గ్రీన్ హిల్స్కి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో అక్కడ కంప్లైంట్ ఇచ్చి పెనమలూరు పోలీస్ స్టేషన్కి సోమవారం నాడు సాయంత్రం వచ్చి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. తర్వాత నేను ఆ అమ్మాయి ఇట్లా చాలా విషయాల్లో ఇట్లా 2010 నుంచి కూడా ఇట్లా జనాల్ని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం ఇవన్నీ మాకు తర్వాత తెలిసింది. దాని మీద సివియర్గా మీరు కొంచెం నాకు న్యాయం చేయండి, నా బంగారం నాకు ఇప్పించండి, నా సంతకం పోజిటివ్ చేయటమేంటని పోలీసుల్ని ఆశించడం జరిగింది. డిపార్ట్మెంట్ కేసు కట్టి నాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చారు. అమ్మాయి యాటిట్యూడ్ ఒకసారి తెలుసుకుని బ్యాంక్ వాళ్ళకి కూడా మేము మెయిల్ చేసాం, ఇప్పటివరకు వాళ్ళు రెస్పాండ్ కూడా అవ్వలేదు. నా సంతకం పోజిరీ చేసి నా గోల్డ్ తీసేసిన దాని మీద నేను న్యాయం చేయమని పోలీసు వారిని కోరాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.